శ్రీ కథాసుధా ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అందరికీ నమస్కారం అండి నాదొక చిన్న రిక్వెస్ట్ శ్రోతలందరూ కూడా శ్రీ నవలాసుధా అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందులో పూర్తి నవలాలన్నీ అప్లోడ్ చేస్తాను తప్పకుండా చూడండి లైక్ చేయండి ధన్యవాదాలండి ఆర్ సంజాదేవి గారు రాసిన అగ్ని మృత్తిక మూడో ఎపిసోడ్ చదువుతున్నది దేవి వెళ్ళి ఆమెను తన స్వంతం చేసుకోమని మనసు పూరు పెడుతూ ఉంటే అయినా పరాయి స్త్రీ మీద వ్యామోహమా వివాహితుణ్ణి అయి ఉండి అని వివేకం నచ్చ చెప్పసాగింది ఆమెను పొందాలనుకోవడం చాలా తప్పు బయటకు వెళ్ళిపో అంటూ హెచ్చరించినట్టు అయింది కృష్ణ వెంటనే వెన్ను తిరిగి తలుపులు తీసుకుని బయటకి వెళ్ళిపోయాడు శ్యామలి ఇక అక్కడ ఒక్క క్షణం కూడా ఉండలేకపోయింది చీర చుట్టబెట్టుకున్నట్టు కట్టుకుని తన గదివైపుగా పరిగెత్తింది గదిలోకి దూరి తలుపులు బిగించుకొని మంచం మీద పడి బోరు నేడ్చింది ఈ విషయం సుధాకర్కి తెలిస్తే తనని అసహించుకోడు చిచ్చి ఈరోజు ఏమిటి ఎలా అయింది తప్పందా తనదే అనూలత చీర కట్టుకోవలసిందే కాదు కట్టుకుని తన గదిలో చావక అనూలత మంచం మీద కూర్చుంది దర్జాగా అతను రాడు అనుకుంది అతని తప్పు లేదు ఆలోచిస్తూ ఉంటే భార్య అనుకున్నాడు అనుకుని అలా ప్రవర్తించాడు అనుకోకుండా అలా జరిగిందే తప్ప కావాలని కాదు నిజం చెప్పాలంటే అతను చాలా మంచివాడు తను వచ్చి ఇన్ని రోజులైనా అతను ఒక్కసారి కూడా తనని ప్రత్యేకించి చూడలేదు అందరి మగవాళ్ళలాగా వెకిలి వేషాలు వేయలేదు ఎప్పుడు ఎంతో మర్యాదగా పెద్ద తరహాగా ప్రవర్తించేవాడు అటువంటిది ఈ రోజు శ్యామలకి దుఃఖం ఆగలేదు చిచ్చి తను అతనికి అనులతకి మొహం ఎలా చూపించడం రోజులాగా మామూలుగా ఉండగలదా ఈ విషయం అనులతకి తెలిస్తే ఆమెలో అనుమాన బీజం నాటుకోదా ఆమె ఏమనుకుంటుంది తను లేని సమయంలో భర్తను వశపరుచుకున్నాడు అని అనుకోదు ఇది పొరపాటుగా జరిగింది అనుకుంటారా ఎవరికైనా తెలిస్తే కావాలని చేసిందే అనుకుంటారు తన పరిస్థితిని ఇంత దిగజార్చింది ఏంటి తను కట్టుకున్న అనులత చీర ఆ చీర వైపు మరోసారి చూసుకుంది కన్నీళ్లతో దుఃఖం ముంచుకొచ్చింది ఆ చీర అంటే పట్టరా అని కోపం ముంచుకొచ్చింది వెంటనే ఆ చీర విప్పేసి మరో చీర కట్టుకుంది అనులత వచ్చిందంటే లక్ష ప్రశ్నలు వేస్తుంది తను అద్దంలో చూసుకుంది ఏడ్చి ఏడ్చి కళ్ళు ఎర్రగా కనురేప్పలు పొంగి ఉన్నాయి తల అంతా చెరిగిపోయి ఉంది అలా చూస్తే ఆమెకు అనుమానం కలుగుతుంది అని బాత్రూమ్ వైపు వెళ్ళింది అనులత శ్యామలి ఇద్దరు సినిమాకి బయలుదేరుతుండగా పక్కింటి ఆవిడ ఆమెను కబురు చేసింది సంవత్సరం కూతురికి ఒంట్లో బాలేదు హాస్పిటల్కి వెళ్తున్నాను మా వారి ఇంటి వద్ద లేరు క్యాంప్కి వెళ్ళారు తోడు రమ్మని ఆమె చాలా మంచిది ఏ కష్టం సుఖం వచ్చినా పిలిస్తే పలుకుతుంది అలాంటప్పుడు ఆమె కబురు చేసినా వెళ్లకుండా సినిమాకి వెళ్తే ఏం బాగుంటుంది ఆమె ఏమనుకుంటుంది అందుకే మాట తీసేయలేక ఇప్పుడే వస్తానని శ్యామలికి చెప్పి బయలుదేరింది నేను రానా అని అడిగింది శ్యామలి ఎందుకు నేను ఇప్పుడే వచ్చేస్తాను నువ్వు గదిలో లైట్ వేసుకొని కూర్చో అంది శ్యామలి తలపేసేసుకొని కూర్చుంది అంతలో అనంత్కి వైర్ వచ్చింది సంతకం చేసి తీసుకుని తలుపు వేయడం మర్చిపోయింది గదిలో కూర్చుని పుస్తకం చదువుతూ సుధాకర్ గురించి ఆలోచిస్తూ తీయని ఊహల్లో ములిగిపోయింది ఈలోగా అనంత్ రావడం ఆమెకు తెలియదు అనులత అప్పుడు ఇంటికి వచ్చింది అనంత్ గదిలో బట్టలు కూడా మార్చకుండా బూట్లైనా విడవకుండా మంచం మీద పడుకుని సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తూ ఏదో ఆలోచనలో మలిపోయాడు అతను ఎప్పుడు అలా కనిపించలేదు పెళ్ళైన ఇన్ని రోజుల్లో ఏమిటి అలా ఉన్నారు ఏం జరిగింది పెళ్లికి వెళ్తా అన్నారు వెళ్ళారు వెళ్లే ముందు చాలా హుషారుగా ఉన్నారు అక్కడ ఏం జరిగింది అక్కడ ఏమైనా మాటలు వచ్చాయా ఆ మాటల మధ్య ఏమైనా గొడవలు జరిగిందా ఎందుకని అలా ఉన్నారు అనులత కంగారుగా మంచం దగ్గరికి వెళ్ళి ఏమంటే వచ్చారు ఎంతసేపు అయింది అని అడిగింది భార్య కంఠస్వరం వింటూనే ఉలిక్కిపడ్డాడు తల తిప్పి చూసి చిన్నగా నవ్వాడు ఆ నవ్వులో జీవం లేదు ముఖం అదోలాగా ఉంది ఏంటి అలా ఉన్నారు పెళ్లికి వెళ్ళలేదా అంటూ నుదుటి మీద చెయ్యి ఆనించింది ఆమె చేతి మణికట్టు దగ్గర అలాగే గట్టిగా పట్టుకున్నాడు ఒక్క క్షణం కళ్ళు మూసుకున్నాడు గుండెల్లో బాధ తప్పు చేశాను అన్న భావం హృదయాన్ని దొలిచేస్తోంది ఆ బాధని పైకి కనిపించనీయకుండా ఎక్కడికెళ్ళావు అని అడిగాడు ఆమె చెప్పింది అతను మౌనంగా విన్నాడు అయ్యో పాపం అలాగని ఆ పాపకి ఎలా ఉంది అని కాని ఏమీ అనలేదు భర్త వైపు రెప్పవాల్చకుండా ఆశ్చర్యంగా చూసింది క్షణం సేపు ఏంటి అలా ఉన్నారు నాతో చెప్పరా మంచం మీద కూర్చుంటూ అడిగింది అతను ఆమె చెయ్యి వదిలిపెట్టలేదు గట్టిగా అలాగే పట్టుకున్నాడు అనులత చిరునవ్వు నవ్వింది భర్త ఆమె కళ్ళకి ఆ క్షణం పదేళ్ల పసిపిల్లాళ్లాగా కనిపించాడు వంగి నుదుటి మీద ముద్దు పెట్టుకుంది అతను నవ్వబోయాడు కానీ నవ్వు రాలేదు స్త్రీ దగ్గరగా ఉంటే అవే ఆలోచనలు అతని మనసు కల్లోలం చేస్తున్నాయి భార్య అయినా సరే ఆ స్పర్శ భరించాలి అంటే ఏదో భయం అతన్ని చుట్టేసింది ఈ విషయం భార్యకు తెలిస్తే ఆమె తనను అసహించుకోదు తను తప్పు చేయకపోయినా శ్యామలి చెప్పేస్తుంది నువ్వు లేనప్పుడు నీ భర్త ఇలా చేశాడు అని శ్యామలి చెప్పకపోయినా చెప్పినా ముందు తను చెప్పేయడమే మంచిదేమో అతనికి ఏం తోచలేదు చెప్తే భార్య ఆశ్రయించుకుంటుందేమో చెప్పకపోతే శ్యామలి చెప్పేస్తే ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదు అంటూ ఇంకా మండిపడుతుందేమో అతనికి ఏం చేయాలో పాలుపోలేదు ఏంటంటే మాట్లాడరు ఏమిటి అలా ఉన్నారు నాతో చెప్పరా మళ్ళీ అడిగింది అతను నవ్వి చెప్పడానికి ఏం లేదు ఊరికే అలా ఉన్నాను నేను వచ్చేసరికి నువ్వు లేవు పడుకున్నాను అంతే అన్నాడు ఒక క్షణం అలా చూసి ఏమనుకుందో ఏమో ఏమీ మాట్లాడలేదు శ్యామలేది అతను మాట్లాడలేదు ఉండండి ఏం చేస్తుందో చూసి వస్తాను అంటూ అక్కడి నుండి అటుగా వెళ్ళింది అతని గుండె ఒక్కసారి కొట్టుకుంది శ్యామలి చెప్పేస్తుందేమో అతనికి ఏదో భయం అనిపించింది తన తప్పు ఏం లేదు కావాలని ఏమీ చేయలేదు అని అనుకున్నాడు భార్యను ప్రేమించినంతగా తను ఇంకెవ్వరినీ ప్రేమించలేదు ఏ స్త్రీ మీద మనసు మళ్ళలేదు అలాంటి తను తప్పు చేస్తాడా అనులు అతను ఎంతగా ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడు ఆమె లేకుంటే తను బ్రతకలేడు అనుకునేంత పిచ్చిగా పడి పడి మరీ పెళ్లి చేసుకున్నాడు పెళ్ళయ్యాక భార్య కాపురానికి రాకముందు తను అంటే వచ్చి ఒళ్ళో పడడానికి సిద్ధంగా ఉండేవారు సరస కోమలి పద్మ వాళ్ళు తన చుట్టూ తిరిగేవారు తన చూపు కోసం ఒక్కసారి చూస్తే చాలు అని కలవరపడేవారు వాళ్ళ కోరిక తీర్చుకోవాలని తపన పడేవారు అని ఎంతో యుక్తిగా తప్పుకునేవాడే కానీ అవకాశం దొరికింది కదా అని వాళ్ళని లొంగ తీసుకోవాలని తన కోరికని తీర్చుకోవాలని అనుకోలేదు తన శ్యామల్ని ఎలా కోరుకుంటాడో అంత తప్పు ఆమెదే పూర్తిగా ఆమెది కాకపోవచ్చు అలా జరగవలసి ఉంది అంతే ఆలోచిస్తున్న అతనికి ఎంత వద్దు అనుకున్నా శ్యామలి అందం శరీర సంపులు ఆ అందాలు కళ్ల ముందు కదలాడసాగాయి అనుల తనుకొని పొరపాటుపడిన అతని చేతులు ఊరుకోలేదు ఆ క్షణం ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసేసి మత్తులో ముంచేలాగా చేశాయి ఆమె ఏదో చెప్పబోయినా అతను ఆ అవకాశం ఇవ్వలేదు ఆమెను దోచుకోకపోయినా దోచుకోబడినట్టే అయింది అతని చేతుల మధ్య మాయనపు బొమ్మలాగా అయింది అతనికి ఎదురు తిరగాలన్నా ఎదురు తిరగనివ్వలేదు కోపంతో మండిపోయింది గింజుకుంది అయినా అతను పట్టించుకోలేదు భార్య కథ అని నవ్వుతూ మరింత కొంటెవాడుగా మారాడు నిస్సహాయురాలుగా మోగగా అలా ఉండిపోయింది లైటు వెయ్యాలన్న కొంటె ఆలోచన వచ్చింది ఆ కొంటె ఆలోచనే రాకుంటే బలవంతంగా ఆమెను తన స్వంతం చేసుకునేవాడు పాలరాతి బొమ్మలాగా మంచం మీద కూర్చోబెట్టి ఆ అందం చూడాలనే ఆశతో కోరికతో కుంటుతనంతో లైట్ వేశాడు గదంతా వెలుతురు పరుచుకుంది ఆ లైటు కాంతిలో పరిపూర్ణ యవ్వనంతో విసమిసలాడే ఆ శరీరం వంపుసొంపుల అందాలు కళ్లకు మెరుమెట్లు గొలిపాయి అనులత కాదు అనేసరికి షాక్ తిన్నట్టే అయ్యాడు ఎంత పొరపాటు జరిగిపోయింది ఆమెకు పెళ్లి సంబంధం కూడా నిశ్చయమైంది అని తనకి తెలుసు అనంతకృష్ణ మనసు అంతా అదోలా అయిపోయింది ఏమీ అనడానికి లేదు భార్యకి ఎలా జరిగింది అని చెప్పడానికి కూడా లేదు సమయం చూసుకుని శ్యామలికి క్షమార్పణలు చెప్పుకోవాలి అంతకన్నా మరో మార్గం లేదు ఆలోచిస్తూ అలాగే పడుకున్నాడు శ్యామలి బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చింది ఇంకా ఇక్కడ తను ఒక్క క్షణం కూడా ఉండలేదు అనులతకి ఈ విషయం తెలిస్తే చాలా అసహ్యంగా అనిపిస్తుంది స్నేహితురాలిని అయినా అనుమానం బయలుదేరుతుంది ఇక్కడి నుంచి ఎంత త్వరగా బయలుదేరితే అంత మంచిది అని అనుకుని వెంటనే తన సూట్ తీసుకొని తీసుకుని సర్దుకోసాగింది అప్పుడే అనులత గదిలోకి వచ్చింది ఆ రోజు తెల్లవారి అనంతకృష్ణ ఆఫీస్కి తొందరగా వెళ్ళిపోయాడు పని ఉందని ఇంట్లో కాఫీ కూడా తాగలేదు టైం ఉందని పది గంటలు అవుతోంది సూట్ కేస్ సర్దుకుంటున్న స్నేహితురాలి వైపు ఆశ్చర్యంగా చూసింది ఏంటి శ్యాము సూట్ కేస్ సర్దుకుంటున్నావు ఎందుకు అని అడిగింది ఆమెకు నిజంగానే అర్థం కాలేదు ఆమె ఎందుకో అలా ఉందో అని ఆమె వెంటనే జవాబు ఇవ్వలేదు మౌనంగా సూట్ కేస్ సర్దుకుంటూ ఏమని చెప్పాలా అని ఆలోచిస్తూ తల తిప్పి చూసింది శ్యాము ఆమె భుజంపై చేయేసి ప్రశ్నార్థకంగా చూసింది నేను వచ్చి చాలా రోజులైంది కదూ అంది రాని నవ్వు బలవంతంగా పెదవుల మీదకి తెచ్చుకుంటూ ఎన్ని రోజులైంది ఏంటి రేపటికి వారం అవుతోంది అంతేనా అంది అంతేనా అంటావు నీకు అలాగే ఉంటుంది రెండు రోజుల్లో వచ్చేస్తానని చెప్పి బయలుదేరాను ఎవరికి సుధాకర్గా నవ్వుతో అడిగింది శ్యామల మరో టైం అయితే సిగ్గుపడేదే కానీ ఆ క్షణంలో ఆమెకు సిగ్గు అనిపించడం లేదు బాధ అనిపించింది జీవితం అంటే విరక్తి జనించింది సుధాకర్కి మొహం చూపించలేకుండా ఎక్కడికైనా దూరంగా పారిపోవాలి అని అనిపిస్తోంది అయినా పారిపోలేకపోతుంది శ్యామలకి దుఃఖం ముంచుకొచ్చింది రాత్రి జరిగిందంతా మళ్ళీ కళ్ళ ముందు పరుచుకుని గుండెల్లో నుండి కన్నీళ్లు ఉబికి కళ్ళల్లోంచి దుమకడానికి సిద్ధంగా ఉంది శ్యాము అంటూ కంగారుగా ఆమె భుజం పట్టుకుని తన వైపుకు తిప్పుకొని ఆమె గడ్డం పైకెత్తి అడిగింది కళ్ళల్లో నీళ్లు స్నేహితురాలకి ఎక్కడ కనిపిస్తాయో అని ఆమె ఏమనుకుంటుందో అని కన్నురేప్పల పైకి ఎత్తలేదు అయినా అనులత కళ్ళ పడినే పడ్డాయి శ్యాము ఎందుకే కన్నీళ్ళు అని అడిగింది కంగారు పడుతూ ఆమెకు ఏం అనుకోవాలో తోచలేదు ఏం లేదు ఏమీ లేదు అంది దుఃఖం ఆపుకోవడానికి ప్రయత్నిస్తూ అయినా ఆ దుఃఖానికి ఆ కన్నీళ్ళకి ఆనకట్ట లేకుండా పోయింది శ్యాము నా దగ్గర ఏదో దాస్తున్నావు ఏం జరిగిందో చెప్పు ఇంటి దగ్గర నుండి ఏ ఉత్తరమైనా వచ్చిందా సుధాకర్ ఏమైనా కోపంగా రాశాడా అని అడిగింది ఇక దుఃఖం ఆపుకోలేక నిలబడే శక్తి లేనట్టు అను అంటూ ఆమెను పట్టుకొని బోరని ఏడ్చింది శ్యాము శ్యాము ఏంటిది ఎందుకు ఇంత బాధపడుతున్నావు ఏం జరిగింది ఎవరైనా ఏమన్నా అన్నారా నేను ఏమైనా అన్నానా నాకు తెలియకుండా నీ మనసు ఏమైనా నొప్పిచ్చానా అలా అయితే క్షమించు నన్ను క్షమించమని మనసారా అడుగుతున్నాను నీ స్నేహాన్ని వదులుకోవాలని లేదు అంది కన్నేళ్లతో అను అంటూ తల విదలించింది అదేం కాదు అన్నట్లుగా మరి ఏమిటి ఎందుకంత బాధపడుతున్నావు పక్క వాళ్ళు ఏమైనా అన్నారా పోని మావారు ఏమైనా అన్నారా మాటలతో నీ మనసు ఏమైనా కష్టపెట్టారా చెప్పు ఆయన వచ్చాక నీ ఎదురుబెట్టి దులిపేస్తాను నా భర్త అయినా ఎవరైనా ఒకటే నీవు నా ప్రాణ స్నేహం ఒక బంగారు కళ అంది ఆ మాటకి ఆమె అదోలాగా నవ్వింది ఏమిటి ఆ పిచ్చి నా బాధ కొద్దీ ఏదో అనుకుంది అని అనుకుంటే స్నేహితురాల్ని అలా ఓదార్చడం కోసం ఆశపడుతూ ఉంటే మధ్య నీ భర్త అంటావెందుకు అతను చాలా మంచివాడు అతను నన్ను ఎందుకు అంటాడు అని అంది ఆ మాటలకి తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటావు అయితే నువ్వెందుకు బాధపడుతున్నావో చెప్పు అని అంది చెప్పడానికి ఏం లేదు అనో నా దగ్గర ఏదో దాస్తున్నావే నాతో చెప్పవా మరి ఎందుకు కన్నీళ్ళు చెప్పు ఏం జరిగింది శ్యామళి కళ్ళు దొడుచుకుంటూ ఒక్కో రోజు ఒక్కొక్క సమస్య తలెత్తుతుంది ఏమిటా సమస్య అని అడిగింది సుధాకర్ చెల్లెలకి పెళ్లి ఎప్పుడవుతుంది అని అంది అప్పటికి ఏదో ఒకటి చెప్పాలి చెప్పకపోతే స్నేహితురాలకి అనుమానం వస్తుంది అని అందుక నువ్వు అలా ఉన్నావు అవునన్నట్టు తలోపింది నువ్వు అలా ఆలోచిస్తూ మనసుపాటు చేసుకోకు ఆ అమ్మాయికి సంబంధం త్వరలోనే కుదిరిపోతుందిలే సుధాకర్కి మాత్రం బాధ అనిపించదా అంది శ్యామలింకేం మాట్లాడలేదు నిజానికి ఆ విషయంలో బెంగే లేదు సుధాకర్ తన మనిషి అలాంటప్పుడు ఇహా భయం దేనికి ఆ నమ్మకం ఆ ధైర్యం ఆమెకి ఎప్పుడూ ఉన్నాయి శ్యామలి ఊరు వెళ్తాను అన్న అనులతో ఒప్పుకోలేదు బలవంతంగా ఉంచేసింది ఏమైనా ఆమె వారం రోజుల వరకు వెళ్ళడానికి వీళ్లేదని సూట్ కేసు దాచేసింది శ్యామలు ఎంత ప్రతిమలాడినా వినలేదు చూసారా శ్యామలు వెళ్ళిపోతాను అంటుంది ఆ మాటలకి తల ఎత్తి ఆమె వైపు చూశాడు శ్యామలి చటుక్కున అక్కడి నుంచి వెళ్ళిపోయింది అక్కడ నిలబడలేక అప్పుడే వెళ్ళడం ఏమిటి వెళ్తాను అంటే మాత్రం మనం వెళ్ళనిస్తామా పది రోజులైనా కాలేదు వచ్చి పది రోజుల తర్వాతే అని చెప్పు అన్నాడు అయితే ఆమె మనసు కుదిటిపడినట్టు అవుతుంది నవ్వుతూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు త్వరలో మనకి తన పెళ్లి శుభలేక పంపవచ్చు అన్నాడు రెండు అర్థాలుగా ఈ మాట భార్యకు అర్థం కాకుండా శ్యామలకి ఒక్కర్తికే అర్థమయ్యేనట్టుగా అనులత నవ్వుతూ గట్టిగా అంది చూసావా శ్యాము మా వారు ఏమంటున్నారో నువ్వు వెళ్ళగానే నీ పెళ్లి శుభలేఖ మాకు అందాలి అని అంటున్నారు శ్యామల గదిలోకి వినిపించే అంత గట్టిగా ఆ మాటలకు జవాబుగా ఆ గదిలో నుంచి అంది శ్యామల ఆ అదృష్టం అందరికి ఉండొద్దు మనం అనుకున్నవి అనుకున్నట్టు జరగవు అని చెప్పు అనుల తన భర్తకు చెప్పకుండానే ఆ మాటలు వినిపించా అతనికి అను భర్త వేపు చూసి నవ్వింది అతని మొహం వెంటనే సీరియస్గా మారిపోయింది అనంతు ఇంకేం మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయాడు ఆ రోజు సెలవు ఇంటి వద్దనే ఉన్నాడు ఎక్కడికి వెళ్ళలేదు అతని మనసు అంతా చిరాగ్గా ఉంది ఎక్కడికి వెళ్ళబుద్ధి కావడం లేదు ఎప్పుడు తన గదిలోనే ఉండిపోవాలి అని అనిపిస్తోంది ఏదో తప్పు చేసిన భావం శ్యామలి తనని గురించి ఏమనుకుంటోంది మనసులో అసహించుకుంటూ ఉంటుందా అనే ఆలోచన ఇది అంత జరగడానికి కారణం అనులత ఆ విషయం తలపుకు రాగానే అతనికి భార్య మీద కోపం ముంచుకొచ్చింది దగ్గరగా పిలిచి ఆ చెంప ఈ చెంప వాయం చేయాలన్నంత కోపం వచ్చింది పైకి ఏమీ అనలేకపోతున్నాడు అందుకే మనసులో కోపాన్నంతా మింగుకోవడానికి ప్రయత్నించసాగాడు భోజనాల దగ్గర కూర్చున్నారు శ్యామలు అతనితో కలిసి భోజనం చేయడానికి పడలేదు రాను అతన్ని రాను అతన్ని భూమి చేయమని ఎంత చెప్పినా అనులత వినలేదు ఇప్పుడే నీకు ఒడ్డిచ్చేస్తాను రా అంటూ చేయి పట్టుకొని బలవంతంగా లాక్కొచ్చింది అతన్ని ఎదుట పడలేకపోతోంది మొహం చూపించాలంటే మనిషి నేరు గారిపోతోంది అనులత చాలా మొండిది ఏమనుకుంటే అది చేసి తీరుతుంది శ్యామలి డైనింగ్ టేబుల్ వద్ద కుర్చీలో కూర్చుంది తలెత్తకుండా మౌనంగా ఉండిపోయింది బొమ్మలాగా అనులత వడ్డిస్తుంది వడ్డించి తను కూర్చుందామని అనంత్ ఆమె వైపుగా ఓరగా చూశాడు శ్యామలి తలపైకెత్తి చూడలేదు మీ స్నేహితురాలికి బలవంతంగా గోరుముద్దలు తినిపించాలేమో అన్నాడు హాస్యంగా అన్న ఆ మాటల్లో వేరు అర్థం ఉంది అనులత నవ్వి అతను మాటల్లో అర్థం నీవంతగా భోజనానికి పిలవాలా అంత బలవంతంగా భోజనం పెట్టాలా అలా అయితే నిన్ను తినిపించమంటుంది ఏమో అని అర్థం ఆ అర్థం శ్యామలికి గ్రహింపు అయింది ఒక్కసారి రోషంగా తలెత్తి అతని వైపు చూసింది అతను ఆమె వైపు చూశాడు ఆమె చూపుల్లో తీక్షణత చోటు చేసుకుంది ఒక్క క్షణం అలాగే చూసింది చేసిన తప్పు చేసింది చాలాగా పైగా మాటలు కూడానా ఈ మాట చెప్పాను అంటే అనులత మీకు మంచి పాఠం చెప్తుంది జాగ్రత్త అన్న భావం ఆ కళ్ళల్లో వ్యక్తమైంది చెప్తే ఆమె ఏం చేస్తుంది అన్నట్టు సూటిగా చూశాడు ఏమో నాకేం తెలుసు మీ భార్య సంగతి మీకు తెలియాలి నాకేం తెలుసు అన్నట్టు చూసి మొహం తిప్పేసుకుంది అతని వైపు మరి చూడడం ఇష్టం లేక అతను మౌనంగా భోజనం చేస్తూ చిచ్చి ఇదేం కూర ఇలా చేసావు అన్నాడు భార్య వైపు కోపంగా చూస్తూ ఎలా ఉందండి అంది అయోమయంగా చూస్తూ శ్యామలి తలెత్తి ఒక్కసారి ఆ భార్యాభర్తలు ఇద్దరి వైపు చూసి మళ్ళీ చేసుకుంది మౌనంగా భోజనం చేయసాగింది అతని మాటలు పట్టించుకోనట్టుగా ఈ తిండి మనుషులు తినేదా పశువులు తినేదా రోజు రోజుకి నీ వంట ఇలా అండి అన్నాడు కోపంగా బాగానే చేశాను ఏం చేము అంది స్నేహితురాల వైపు చూస్తూ ఆమెకు గ్రహింపు అయింది కూరలో కాస్త ఉప్ప ఎక్కువ ఉన్న మాట నిజమే అయినా ఎప్పుడు అతను అలా అనేవాడే కాదు చాలా బాగుంది అని భార్య వంట మెచ్చుకునేవాడు పైగా అలాంటిది ఈరోజు అంటున్నాడు అంటే తెలివైన శ్యామలకి గ్రహింపు కాదా ముందు నుండే భార్య మీద చిరాకు పడితే ఆమె కొంచెం జడుస్తుంది భర్త అంటే భయం ఏర్పడుతుంది శ్యామలి స్నేహితురాలకి ఈ విషయం చెప్పిన అనులత భర్త కోపంలో ఉండగా భర్తని ఏమీ అనలేదు కదా అది అతని ఎత్తులు అని అనుకుంది నాకు చాలా బాగుంది ఈ కూర అంది శ్యామలి మెచ్చుకుంటూ అతనికి ఇంకా ఒళ్ళు మండిపోయింది మీ వారికి కడుపు నిండుగా ఉందేమో అందుకే అలా అంటున్నారు అంది కాస్త వెటకారంగా అతనికి కోపంతో మండిపడ్డాడు భార్యను గాని శ్యామలన్ గాని ఏమీ అనలేడు పైకి ఏం మాట్లాడలేడు మా వారికి అన్ని విచిత్రాలే వాళ్ళ అమ్మ ఏం చేసి పెట్టేవారు అంది ఆ సర్లే కబుర్లు తర్వాత ముందు మజ్జిగ తగలెట్టు అన్నాడు ఎందుకండి అంత కోపం అంది అనులత మజ్జిగ తీసుకురావడానికి వెళ్తూ అతను జవాబు ఇవ్వలేదు ఆఫీస్లో కారం మసాలా ఏమైనా అంటిందేమో అంది శ్యామలి కొంచెం హేళనగా కావాలని అతన్ని ఉడికించడానికి అన్నట్టు మనసులో అంతకంటే మహాకోపంగా ఉంది కారం మసాలా అంటినా గులాబ్ జామ్ లాంటి నే స్నేహితురాలి చూపులతో పోతుంది అన్నాడు అతను ఉడికించడానికి అన్నట్టు అనులత స్నేహితురాలి వైపు చూసి నవ్వింది శ్యామలకి ఉళ్ళు మండిపోయింది నా చూపులు గులాబ్జాములు అయితే మరి నీ చూపులు అని అడగరాదు మీ వారినే అంది శ్యామలి కోపం మింగుకుంటూ అనులతకు వాళ్ళ సంభాషణలో రెండు అర్ధాలు గ్రహింపు కాలేదు భర్త ఏదో కోపంలో ఉంటే స్నేహితురాలు తన తరఫున మాట్లాడుతోంది అని అనుకుంది అలా మాట్లాడడం భర్తకు ఒళ్ళు మళ్ళింది అని అనుకుంది అంతే అతను భోజనం ముగించి గదిలోకి వెళ్ళాడు అనులత స్నేహితురాల దగ్గర గుసగుసలాడింది ఆయన ఒట్టి ఉడికిపోతు మనిషి ఇట్టే ఉడికిపోతారు ఈ కూర చూసావా ఎంత బాగా చేశాను అంది శ్యామలి ఆ మాటలకు స్నేహితురాలి వైపు చురుగ్గా చూసింది చాలే వంట వంటానేవను మీ ఆయన ఎదురుగా నేను నీ తరఫున మాట్లాడాను అంతే అదే మరొకరైతే ఈ గిన్నె నేను ఎత్తిని బోర్లించేవారు అని అంది అదేమిటి అంటూ తెల్లబోయింది అనులత నిజం నీవు తింటే నీకు తెలుస్తుంది తిను అంది అనులత భోజనానికి కూర్చుంది అంతే కూర నోట్లో పెట్టుకోలేక తూ అంది మరీ అన్నట్టు చూసింది చిరునవ్వుతో శ్యామలి అబ్బా నేను తినలేకపోతున్నాను అంది అందుకే చెప్తున్నాను నీవు ముందు వంట నేర్చుకో బాగా ఎలా అంది అలా అయితే మీ వారి చివాట్లు రోజు రోజుకి ఎక్కువైతాయి అని అంది అనులత నవ్వింది మా వారి కోపం ఒట్టుట్టిదేనే మళ్ళీ కొంచెం సేపటికే చల్లబడిపోతారు ఏం కాదు అంది శ్యామలి ఎంత పందేం అంది అనులత వంద రూపాయలు ఆ సరే అంటూ తలూపింది అను శ్యామలికి మనసులో ఏదో అనుమానంగా ఉంది అనంతకి కోపం అనేదే లేదు భార్య అంటే పిచ్చి ప్రేమ అలా జరిగిన దగ్గర నుంచి ఈ విధంగా మండిపడుతున్నాడు అని అనుకుంది శ్యామలి పందెం కాసినందుకు ఆమె గెలిచింది అనంత్ కోపంతో భార్య మీద చిరాకు పడసాగాడు ఆ రోజు కాఫీ తీసుకొని ఎళ్లిచ్చింది చి దీనిలో పడింది అంటూ కసిరాడు కాఫీ కప్పును విసిరి కొడుతూ అనులత అలాగే ఉండిపోయింది ఈయనలో ఇంత మార్పు వచ్చింది ఏమిటా అని కళ్ళ నీళ్లు గిర్రం తిరిగాయి చిన్న బుచ్చుకున్నట్టుగా వెనుతితిరుగు వెళ్ళిపోయింది ఆ రాత్రి అతను పడుకున్నాడు అనులతకి అతని గదిలోకి వెళ్లి పడుకోవాలి అని అనిపించలేదు శ్యామల గదిలోనే పడుకోపోయింది ఆమె ఆలోచించి ఇలా అయితే ఈ భార్యాభర్తల మధ్య ఇంకా దూరం అయిపోతుంది అని అనులతను అక్కడ పడుకోవద్దు అంది అదేమిటి నేను ఇక్కడే పడుకుంటాను అని అంది అలా వద్దు మగవాళ్ళు ఏదో చిరాకులో ఉంటే మనం సర్దుకుపోవాలి నువ్వు వెళ్ళి అక్కడ పడుకో నువ్వు ఇక్కడ పడుకుంటే నేను రేపే ప్రయాణమే వెళ్ళిపోతాను అంది బెదిరిస్తున్నట్టుగా అనులత ఎక్కువ వాదించలేదు భర్త గదిలోకి వెళ్ళింది తలుపుల దగ్గర చప్పుడైనా అతను కళ్ళు విప్పి చూడలేదు మనసు చివుక్కుమంది ఆమెకు తను ఏం చేసింది ఎందుకు ఆయన అలా చిరాకుపడి మాటి మాటికి కోపం తెచ్చుకుంటున్నారు ఎవరైనా ఏమన్నా అన్నారా ఏం జరిగింది ఆయనేం చెప్పడం లేదు తను నెమ్మదిగా అడిగితే ఈ చిరాకు పోగొడితే ఆయన కోపం నీటి లాంటిది ఎన్నిసార్లు ఆయన కోపం రాలేదు తను ఎన్నిసార్లు ఆయన్ని మరపించి కవ్వించలేదు అనూలత అనుకుంటూ లైట్ ఆర్పి మంచమే పడుకుంది అతను ఏం మాట్లాడలేదు కదలేదు ఏమండి మెల్లిగా పిలిచింది అతను పలకలేదు ఏమండి ఎందుకు అలా ఉన్నారు నాతో చెప్పరు అంటూ అతని గుండెలపై చేయేసింది మాట్లాడలేదు ఏమండి అంటూ అతని గుండెలపై తల అంచింది కోపం పోగొట్టాలన్న ఉద్దేశంతో అతను కళ్ళు విప్పి కోపంగా చూస్తూ భార్యను పక్కకి నెట్టేసి అటు తిరిగి పడుకున్నాడు ఏమండి అంటూ దగ్గరగా వెళ్ళి అతన్ని చుట్టైపోయింది చిచ్చి ఏమిటిది నాకు నిద్రస్తుంది అంటుంటే అన్నాడు చిరాకు పడుతూ అనులత మాట్లాడలేదు సిగ్గుపడిపోయింది ఎప్పుడూ లేంది అలా విదిలించి కొడుతున్నారు ఏమిటి ఏం జరిగింది మరో అమ్మాయితో ఆయనకు గాని పరిచయం ఏర్పడలేదు కదా అని అనుమానం కలిగింది ఆమెకి ఎవరు అమ్మాయి తనంటే ఎంతో ప్రాణం పెట్టేవారు తనని చూడకుండా తనకి దూరంగా ఒక్క క్షణం కూడా లేని అల్లరి మనిషి ఈయన ఈయనలో ఇంత ముభావం చిరాకు ఎలా కలిగాయి ఆమెకి శ్యామలి మాటలు గుర్తొచ్చాయి తనతో పందెం గాసింది అతను చిరాకు పరాకు చూసి తనే నమ్మలేదు గ్రహింపు కాలేదు శ్యామలే గెలిచింది ఈయన మనసులో ఉన్న అమ్మాయి ఎవరో అయితే తన జీవితం చివరికి ఏమవుతుంది ఎవరో ఆ అమ్మాయి ఈ ఇంట్లోకి ఎప్పుడూ ఒకప్పుడు ప్రవేశమవుతుంది ఆ రోజు త్వరలోనే వస్తుంది తను ఎదుర్కోవాలి తట్టుకోవాలి ఈ ఇల్లు తనది కాదు ఈ ఇంట్లో తనకి ఎలాంటి అధికారాలు లేవు ఈయన తన మనిషి కాదు ఈయన మనసులో మరో అమ్మాయి స్థానం ఏర్పరచుకుంది ఆ అమ్మాయి వచ్చేలోగా తను ఇంట్లోంచి వెళ్ళిపోవడం మంచిది ఎలా వెళ్ళగలదు మనసు ఒప్పుకోదు ఎన్నళ్ళు అతడితో కాపురం చేసింది జీవితంలో తీయని అనుభూతి ఆనందం పొందింది ఆయన తప్పై ప్రపంచంలో మరెవ్వరు లేరు అన్న భ్రమలో పడిపోయింది ఈయన్ని విడిచి ఉండగలదా ఈయనకు దూరంగా వెళ్ళి ఉండగలదా వెళ్లకుండా ఉండలేదు వాళ్ళిద్దరి మధ్య ఉండలేదు వాళ్ళ ఆనందాన్ని కళ్ళతో చూస్తూ శిల్ప లాగా రోజులు గడిపే శక్తి తనకు లేదు అందుకే వెళ్ళిపోవడం మంచిది మగవాడిని నమ్మకూడదు మగవాడు ఈ రోజు ఒక స్త్రీని గాఢంగా ప్రేమించాడు అనుకుంటే ఆ ప్రేమ వర్ణాడు ఆ స్త్రీ మీద ఉండదు మరో స్త్రీ మీదకి మళ్ళుతుంది మగవాడిది చంచల మనసు నమ్మకూడదు నమ్మి మోసపోకూడదు అనులతకు దుఃఖం ఉంచుకొచ్చేసింది ఆ గదిలో ఆ మంచం మీద పడుకోలేకపోయింది దిండ తీసుకొని కింద పడుకుండి పోయింది పట్టలేదు ఆ రాత్రంతా మర్నాడు శ్యామల దగ్గర బోర్ని ఏడ్చింది నువ్వే గెలిచావు శ్యామ ఆయన మారిపోయారు పూర్తిగా మారిపోయారు ఎన్నాళ్ల ప్రేమ ఆయనలో లేదు ఆయన మనసు వేరే అమ్మాయి మీద లగ్నమైపోయి ఉంది కొద్ది రోజుల్లో ఇంట్లో స్థానం ఆ అమ్మాయిది అయిపోతుంది అంటు ఆ మాటలకు శ్యామలి త్రుళ్ళిపడింది భయం కలిగాయి తన నుండి ఈ భార్యాభర్తల మధ్య కలతలు తలెత్తాయి ఈ పొరపాటుకి ఈ కలతలు తలెత్తి సమస్యలు లేవదీస్తున్నాయో శ్యామలి మనసులో సుధాకర్ మెదిలాడు ఎందుకో మునుపట్లాగా అతన్ని తలుచుకుంటే మనసులో ఆనందం పడుచుకోవడమే లేదు సుధాకర్ని మర్చిపోయి జీవితం అంతా ఎలా గడిపేయాలి అని అనిపిస్తోంది ఈ పొరపాటు జరగకపోయి ఉంటే అతన్ని పెళ్లి చేసుకుని సంతోషంగా రోజులు గడిపేది ఇప్పుడు తను అతన్ని మోసం చేయడం లేదు అని అనిపిస్తోంది అందుకే అతన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తోంది ఇది తన నిర్ణయం మరి వీళ్ళ సమస్య ఏమిటి అతని మనసులో ఉన్నది మనసులో ఆమెకు భయం లాంటిది కలిగింది ఆమె ఆ ఊహే భరించలేకపోతుంది తప్పు చేశాను అన్న భావంతో మొహం చూపలేకపోతోంది సుధాకర్ని మోసం చేయలేక అతన్ని మర్చిపోవాలి అని అనుకుంటోంది అంతేగాని అనంతని తన మనసులో నిలుపుకొని ఆరాధించడం లేదే శ్యామలకి బాధ అనిపిస్తోంది తననుంచి స్నేహితురాలి జీవితం ఎలా కాకూడదు ఆమె సుఖంగా సంతోషంగా ఉండాలి ఆ భార్యాభర్తలు ఇద్దరిని కలపాలి అని అనుకుంది ఎలా ఏం చేయడం అతనితో మాట్లాడాలి మాట్లాడడానికి అతను ఎదుట పడడానికి మనసు అంగీకరించడమే లేదు అయినా తప్పదు మాట్లాడాలి స్నేహితురాలి కాపురం చక్కదిద్దాలి అని అనుకుంది ఎలా మాట్లాడడం అను ఎప్పుడు అక్కడే ఉంటుంది మాట్లాడే అవకాశం ఎలా కలుగుతుంది ఆమెకి తెలియకూడదు తెలిస్తే లేని పోని అనుమానాలు వస్తాయి అందుకే ఆమెకు తెలియకుండా అతనికి చెప్పవలసిన నాలుగు మాటలు చెప్పి తప్పుకోవాలి వాళ్ళిద్దరి మధ్య ఏర్పడిన కలతలు తొలగిపోతే అప్పుడు తను వెళ్ళిపోవచ్చు అని అనుకుంది ఆ రోజు అనులత ఎందుకో పక్కింటికెళ్ళింది ఆమె ఏదో చెప్పాలని కబురు చేస్తే అనులత అంత తొందరగా వస్తుందా అని అనుకుంటూ ఇంకేం ఆలోచించకుండా అనంతకృష్ణ గదిలోకి వెళ్ళి తలుపులు దగ్గరగా చేరవేసింది శ్యామలి భార్య గదిలోకి వచ్చిందని తల తెప్పి చూశాడు శ్యామలి గుమ్మం వద్ద నిలబడి ఉంది వెంటనే కుర్చీలో నుంచి లేచి నిలబడ్డాడు ఆమె ఆ గదిలోకి ఎందుకు వచ్చిందా అన్నట్టు ఆశ్చర్యపోతూ అను ఎక్కడుంది ఆమె చూడలేదా చూసే వచ్చిందా ఆమె పంపించిందా అని అనుకున్నాడు మనసులో రకరకాలుగా ఆలోచిస్తున్నాడు మీరు అను మీద చిరాకు పడి కోపం తెచ్చుకోవడానికి కారణం సూటిగా ప్రశ్నించింది వెంటనే అతను జవాబు ఇవ్వలేదు కోపంగా మొహం తిప్పుకున్నాడు నా ప్రశ్నకు సమాధానం కావాలి కంగు మంది ఆమె కంఠస్వరం అది మీకు అనవసరం అంటే నుదురి చిట్లించి అడిగింది అది పూర్తిగా మా భార్యాభర్తలకు సంబంధించింది అన్నాడు ఖచ్చితంగా చెప్పేస్తూ కావచ్చు నిజమే నేను కూడా ఒప్పుకుంటాను అయితే మీ సంసారంలో తలెత్తిన సమస్యలు కలతలు అనుమానాలకి కారణం మరొక మూడో మనిషి ఉన్నందువల్ల జోక్యం కలగజేసుకోవలసి వచ్చింది స్పష్టంగా చెప్పింది అతను మాట్లాడలేదు మీ మనసులో మరో అమ్మాయి చోటు చేసుకుందని అను అనుమానించి బాధపడుతోంది అది ఆమె మనసులోంచి తొలగించాలి అంటే అంటూ ఆగింది తొలగించాలంటే రెట్టించాడు ఆమె వైపు సూటిగా చూస్తూ మీరు ఆమెతో మునపట్లాగా ఉండాలి అలా ఉండనివ్వకుండా నా మనసును మరోవైపుకు మళ్లించావు నువ్వు నేనా ఆశ్చర్యంగా అడిగింది అవును నువ్వే అన్నాడు తప్పు నాదా మీద ఇద్దరి అయితే ఇప్పుడు ఏమిటి అంటారు నన్ను ఏం చేయమంటారు అతను మాట్లాడలేదు మీరు ఎలా చెప్తే అలా చేస్తాను నాకు కావలసింది నా స్నేహితురాలు జీవితం చక్కబడ్డం మీరిద్దరూ అన్యోన్యంగా ఉండడం అని అంది అలా ఉండాలంటే నువ్వు నాకు మాట ఇవ్వాలి అన్నాడు ఆమె వైపు సూటిగా చూస్తూ ఏంటి అన్నట్టు తుల్లిపడి చూసింది అతనికి నవ్వు వచ్చింది ఆ నవ్వు ఆపుకుంటూ మెల్లగా అన్నాడు మన మధ్య జరిగింది నీవు పూర్తిగా మర్చిపోయి ఈ విషయం అనూకి ఎవ్వరికి చెప్పకుండా ఉండడం నువ్వు సుధాకర్ని పెళ్లి చేసుకోవడం అన్న అతని మాటలకి తేలికగా ఊపిరి పీల్చుకుంది ఈ విషయాన్ని నలుగురికి చాటి చెప్పేంత అవివేకం కాను అయితే ఈ విషయం పూర్తిగా మర్చిపోలేను మర్చిపోలేనిది నేను నా భర్తను మోసం చేసినట్లు అవుతుంది అయితే క్షమించాలి నేను సుధాకర్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం మార్చుకున్నాను అంటే అన్నాడు అయోమయంగా చూస్తూ నేను తప్పు చేశాను తప్పు చేయాలని అనుకోకుండా తప్పు జరిగిపోయింది అంటూ ఇంకా చెప్పబోయింది నిన్ను స్వంతం చేసుకోలేదు కదా అన్నాడు ఆమె మాటలకు అడ్డొస్తూ ఆమె చివ్వున చూసింది ఆ కళ్ళల్లో రోషం కదిలింది మీ స్వంతం కాకపోవచ్చు మీ కోరిక తీర్చుకోలేకపోవచ్చు అయినా నేను నాకు ఇష్టం లేకుండా మీ శ్యామల్ని అయ్యాను ఇదే నిజం శ్యామం అన్నాడు అయోమయంగా చూస్తూ అవును అంతే మీరు ఇది పీడ కలలాగా మర్చిపోవాలి తప్పదు మీకు పెళ్ళైంది మీకు భార్య ఉంది నేను మీకేమీ కాను కానీ మీరు అంటూ ఆగిపోయింది దుఃఖంతో మాటలు రాలేదు శ్యామం నన్ను క్షమించు ఇది పొరపాటుగా జరిగిపోయింది నిజంగా అనూయ అనుకున్నారు నేనంత మూర్ఖుళ్లాగా ప్రవర్తించాను నన్ను క్షమించు ఇప్పుడు ఇంత జరిగాక క్షమార్పణల అనవసరం ముందు మీరు మీ తప్పు తెలుసుకోండి అను చాలా బాధపడుతోంది అది కాదు శ్యామో నీవు నీ జీవితం అన్నాడు బాధగా ఆమె అదోలా నవ్వి అది భగవంతుడి నిర్ణయం నన్ను ఏం చేయమంటావు చెప్పు నువ్వు ఎలా అంటే అలా చేస్తాను నా తప్పు దిద్దుకుంటాను అంటే నువ్వు సుధాకర్ని పెళ్లి చేసుకో కావాలంటే అతనికి జరిగిందంతా నేను చెప్పేస్తాను బ్రతిమాలితే అర్థం చేసుకుంటాడన్న నమ్మకం ఉంది మీరు చాలా అమాయకులు ఏ మగవాడు అంత సులభంగా ఒప్పుకోడు అని అంది మరైతే నీ జీవితం చెప్పానుగా ఈ జన్మకి ఇంతే అని పోనీ ఈ విషయం అనులతకి చెప్పేస్తే ఏమని ఎదురు ప్రశ్న వేసింది అతను మాట్లాడలేదు ఆమె అదోలా నవ్వుతూ అంది ఆమెకు చెప్పడం అనవసరం మీరంతా మర్చిపోయి మునుపట్లాగా ప్రేమించండి అంతే చాలు మళ్ళీ అనులత వస్తుంది అంటూ వెనుతిరిగింది అతను తలూపాడు బాధగా చిన్న పొరపాటుకు ఆమె జీవితం ఎలా మారిపోయింది ఎంతటి నిర్ణయం తీసుకుంది అని అనుకున్నాడు బాధగా మర్నాడు అనంతకృష్ణ ఆలోచించుకుని మనసు రాయి చేసుకుని అనూలత తోటి మునుపటిలాగా హుషారుగా ఉండసాగాడు ఆమె పొంగిపోయింది భర్త మనసులో ఎవ్వరూ చోటు చేసుకోలేదు ఆయన చిరాకులు అలాగుంటే లేనిపోని కథలు అల్లుకుంది అని అనుకుంటూ ఇదే మాట శ్యామలి చెవిలో వేసింది శ్యామని నవ్వుకుంది ఆమె అమాయకత్వానికి ఆ రాత్రి అనంతకృష్ణ ఆమెను దగ్గరగా తీసుకుంటూ కోపం వచ్చిందా అని అడిగాడు ఆమె నవ్వింది అతని క్రాఫ్ట్లో వేళ్లు దూర్చి దువ్వుతూ నీ మనసు కష్టపెట్టాను కదూ అన్నాడు ఆ ఇప్పుడు ఎందుకండి మీరు ఏదో చిరాకులో ఉండి ఉంటారు నేనే మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను అంది బాధపడుతూ అతను నవ్వుతూ అను ఇంకెప్పుడు కూడా నీ మనసు కష్టపెట్టను ఇక మనల్ని ఎవ్వరూ వేరు చేయలేరు ఆ భగవంతుడు కూడా అన్నాడు ఆమె తృప్తిగా సంతోషంగా అతని చేతుల్లో ఒరిగిపోయింది ఆ రోజు వరలక్ష్మి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది తమ్ముడిని ఒకసారి బయలుదేరి రమ్మనమనే పని ఉందంటూ ఉత్తరం చదివి అతను మన్నాడు బయలుదేరడానికి సిద్ధపడ్డాడు ఆ రోజు సాయంత్రం అనంతకృష్ణ ఫ్రెండ్ని అతని భార్యను వాళ్ళ ఇంటికి భోజనానికి పిలిచాడు స్నేహితురాళ్ళు ఇద్దరు డిన్నర్ కి కావాల్సిన ఏర్పాట్లు అన్నీ చేశారు భార్యాభర్తలు ఇద్దరు చిన్న పాపని తీసుకొని వచ్చారు పాపని వాళ్ళు పప్పి అని పిలుస్తున్నారు అనులత శ్యామలి కూడా ఎత్తుకుని ముద్దులాడారు పాప చాలా అందంగా ఉంది వచ్చిన వాళ్ళకి అనంత భార్యను శ్యామలిని పరిచయం చేశాడు భోజనాలు కూడా అయ్యాయి అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు వారింటికి కూడా రమ్మని ఆ దంపతులు వీళ్ళని శ్యామల్ని కూడా పిలిచారు సరే అన్నారు అనులత్ ఆ పాప అస్సలు గల్లేదు ఎత్తుకుని ముద్దులాడుతూ పాప పేరు చెప్పారు కాదు అంది పాప పేరు గాయత్రి అండి అంది ఆమె పాపని ఎత్తుకుని నిలబడి ఆమె మళ్లీ అడిగింది ఏం పేరు అంటూ వినిపించిన ఆమె మళ్లీ చెప్పింది అనులత్ ఒక ప్రపంచమంతా గిర్రున్న బొంగరంలాగా అయింది గాయత్రి 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 ఆ పేరు చెవుల్లో మారం రోగ సాగింది ఒకటికి పదిసార్లు కంఠస్వరాలు పదికి వంద కంఠస్వరాలు వందకి వెయ్యికి లక్ష కోట్ల కంఠస్వరాలు వినిపించసాగాయి గాయత్రి పేరు ఆ పేరు ఎవరిది ఎవరిదో సరిగ్గా గుర్తు రావడం లేదు ఎవరిదో తనకు తెలుసు ఎవరు ఆమె ఎవరు ఆమె ఎవరు ఆమె ఎవరు బాధగా కళ్ళు గట్టిగా మూసుకుంది వచ్చిన వాళ్ళు కానీ భర్త కానీ శ్యామలు కానీ ఎవ్వరూ ఆమె మనసులో బాధ గ్రహించుకోలేదు ఆ రాత్రి అలాగే పడుకుంది ఆమెలో హుషారు లేదు సంతోషం లేదు మాటలు కరువైపోయాయి మోగ దానిలాగా పడి ఉంది భర్త శ్యామల వేరే విధంగా అనుకున్నారు డిన్నర్ ఏర్పాట్లు అన్ని కష్టపడి చేసింది అలసటగా ఉండే అలా పడుకుంది అని మర్నాడు అనంతకృష్ణ వెళ్ళాడు ఇద్దరిని జాగ్రత్తగా ఉండమని మర్నాడు అనులత లేచి స్నానం చేసి బట్టలు మార్చుకున్నాక గాని ఆమె మగతలో ఉన్నట్టుగా ఉంది ఏంటి అలా ఉన్నావు అని అడిగింది శ్యామలి బదులుగా నవ్వి ఆమె ఏమీ సమాధానం ఇవ్వలేదు ఏమని చెప్తుంది ఏమవుతోందో తన మనసుకే తెలియడం లేదు పచ్చని చేలు కళ్ల ముందు కదలాడుతోంది పచ్చని తోటలు గుర్తుకొస్తున్నాయి చెట్టుకి కట్టిన ఉయ్యాళ్ళు పిల్లల గోల అల్లర్లు నవ్వులు ఆటలు పాటలు గుర్తుకొస్తున్నాయి ఎవరి గాయత్రి మనసును నొలివేస్తోంది ఎవరి గాయత్రి మనసుని అల్ల కల్లోలం చేస్తోంది ఎవరి గాయత్రి గుర్తుకు రావడమే లేదు ఎవరు 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 ఆమె మనసులో ప్రశ్న ఆ ఇంటిని మారు మ్రోగిస్తోంది గాయత్రి గుర్తుకు రాకపోవడంతో ఒళ్ళంతా చెమటలు పట్టేస్తూ శరీరం అంతా గాల్లో తేలిపోతున్నట్టుగా ఉంది ఏదో బాధ గుండెల్లో సుడులు తిరుగుతోంది జీవితం ఏంటి ఈ ఆలోచనలేంటి ఈ సంసారం ఇల్లు ఎవరిది తను అసలు ఎవరు శ్యామలెవరు శ్యామలకి తనకి ఏమిటి పరిచయం అనంతకృష్ణ ఊరు వెళ్లాడు ఎందుకెళ్ళాడు అతనంటే తనకిష్టముందా అతనితో వీ దిగిమ్మ వద్ద రిక్షా ఆగి ఎవరో దిగారు రిక్షాలో కావడగూడ్చునుంది ఇద్దరు భార్యాభర్తలు కావోలు పెట్టి ఉంది ఏ ఊరు నుంచి వస్తున్నారు ఎవరు కావాలండి అని అడుగుతోంది శామిలీ విశ్వనాథం గారు ఇల్లి ఇదేనమ్మా అని అడిగారు అతను కాదండి అని చెప్తోంది డోర్ నెంబర్ ఇదేనమ్మా అంటున్నాడు అతను అవునేమో నాకు తెలియదు కానీ విశ్వనాథం గారు అనేవాళ్ళు ఎవ్వరు లేరండి అని చెప్పేసింది వాళ్ళు ఆ ఇంటి కోసం వెతుక్కోవడానికి వెళ్ళిపోయారు ఆలోచిస్తున్నానులత విశ్వనాథం గారి పేరు వినగానే త్రుళ్ళిపడింది విశ్వనాథం గారు విశ్వనాథం గారు విశ్వనాథం గారు ఆ పేరు పది సార్లు వంద సార్లు వెయ్యి సార్లు వినిపించసాగింది మనసులో ఏవో ఆలోచనలు చెలరేగుతున్నాయి ఆ రాత్రి ఆమెకి నిద్ర పట్టడమే లేదు ఆమెకు గుర్తుకొచ్చింది పత్తిపాడు అనే గ్రామం ఆ గ్రామానికి పెద్ద విశ్వనాథం గారు ఆయన భార్య పార్వతమ్మ విశ్వనాథం గారి గారాబాల చెల్లెలు గాయత్రి అవును పెంచి పెద్ద చేశారు పత్తిపాడు గ్రామం పత్తిపాడు గ్రామం ఇక్కడికి ఎంత దూరమో ఒక్కసారి వెళ్ళొస్తే అవును వెళ్ళి విశ్వనాథం గారి దంపతులను చూసి వస్తే వాళ్ళు ఇప్పుడు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో ఆమె మనసు కకలా వికలం అయిపోయింది గాయత్రి అందాల బొమ్మ అప్సరస ఆడి పాడే నవ్వుల బొమ్మ అవును గాయత్రి అంటే వాళ్ళకి ప్రాణం క్షణం వదిలేవారు కాదు ఆ గ్రామంలో అందరూ వింతగా వెడ్డూరంగా చెప్పుకునేవారు గాయత్రిని ఎంత గారాబం చేస్తున్నారు అంటూ అనులత అలా పడుకుని ఆలోచిస్తూ ఉంది అనులతకు నిద్ర పట్టలేదు పత్తిపాడు గ్రామం వెళ్తే విశ్వనాథం గారి దంపతులను చూసి వస్తే వెంటనే మంచం మీద నుండి లేచి కూర్చుంది బీర్వా దగ్గరికి వెళ్ళింది తలుపులు తీసి నోట్ల కట్టలు తీసి హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకుంది వేస్తున్న చప్పుడు అవడంతో శ్యామలకి వెంటనే మెలకు వచ్చి చూస్తే అనులత తలుపులు తీసుకుని వెళ్ళడానికి సిద్ధంగా ఉంది అను అంటూ పిలిచింది తల తిప్పి చూసింది ఏమిటి అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నావు పత్తిపాడు గ్రామం అని అంది పత్తిపాడు గ్రామమా అది ఎక్కడుంది అడిగింది అయోమయంగా చూస్తూ ఏమో నాకు తెలియదు ముక్త సరిగా జవాబు చెప్పింది నీకు తెలియనప్పుడు ఎలా వెళ్ళాలనుకుంటున్నావు అనుకుంటున్నావు వెళ్ళాలి అనుకుంటున్నాను అక్కడెవరున్నారు విష్ణానాథం గారు పార్వతమ్మ అంటూ చెప్పింది వాళ్ళెవరు ఆశ్చర్యంగా అడిగింది అంతకుముందు అనులత వాళ్ళ గురించి ఎప్పుడు చెప్పగా వినలేదు గాయత్రి అన్నా వదినలు గాయత్రి ఎవరు మళ్ళీ ఆశ్చర్యంగా ప్రశ్నించింది ఆమెకు అర్థం కావడం లేదు అనులత వైఖరి తర్వాత చెప్తాను వెళ్ళాలి తొందరగా అంటూ అడుగు ముందుకేసింది వెంటనే ఆమె చేయి పట్టుకుంది నీకేమైనా మతిపోయిందా పత్తిపాడు గ్రామం ఏమిటి విశ్వనాథం గారు పార్వతమ్మ గాయత్రిలు ఎవరు నీకు బంధువులా లేక నీ భర్త తాలూకు వాళ్ళ ఆమె మాట్లాడలేదు వారు వచ్చాక అడిగి ఆయన ఇష్టపడితే ఇద్దరు వెళ్ళండి అంది నేనే వెళ్ళాలి ఇప్పుడే వెళ్ళాలి అంది మొండిగా అను అంది కోపంగా అవును నేను ఇప్పుడే వెళ్ళాలి వాళ్ళు ఎలా ఉన్నారో ఏం చేస్తున్నారో అంటూ చేతుల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడ్చింది శ్యామలకి మతి అయింది అను ఏంటిది ఎందుకు ఏడుపు ఎవరు వాళ్ళు నీకు వాళ్ళు ఎప్పటి నుంచి తెలుసు చాలా సంవత్సరాల నుంచి తెలుసు అను అవును నేను వెళ్ళాలి నన్ను ఆపకు అంది వెళ్ళబోతూ శ్యామలి కంగారు పడిపోయింది ఈ రాత్రి వేళ పత్తిపాడు గ్రామం వెళ్తాను అంటుంది ఏమిటి అని భయపడిపోయింది వచ్చే ఎపిసోడ్లో అసలు ఈ గాయత్రి ఎవరు ఆ విశ్వనాథం గారు పార్వతమ్మ ఎవరు ఏం గుర్తుకొచ్చింది అనులతకి ఆమె గతంలోకి వెళ్ళిందా లేదా పునర్జన్మ ఇవన్నీ తెలియాలంటే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయండి వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూడండి అలాగే శ్రీ నవలా అనే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ మైడియా ఫ్రెండ్స్